నిత్యం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల నిర్వహణను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరు గారుతుందా? బియ్యం ఉంటే పప్పు ఉండట్లేదు, పప్పు ఉంటే నూనె ఉండటం లేదు, నూనె ఉంటే గుడ్లు ఉండవు. ఇలా ఎప్పుడు ఏదో ఒకటి సరఫరా కాక కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఏం చేయాలో తెలియక సిబ్బంది ఉన్న వాటితోనే సరిపెడుతూ కేంద్రాలను నెట్టుకొస్తున్నారు. కందిపప్పు, నూనె రాలేదని చిన్నారులకు మురుకులు ఇచ్చి పంపించారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని 3 ICDS ప్రాజెక్టుల పరిధిలో 713 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మల్దకల్ మండలంలో 59 కేంద్రాలలో 6 నెలల నుంచి కోడిగుడ్లు పాలు ఇవ్వటం లేదని చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణీలు చెబుతున్నారు. వీటిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి చిన్నారులు, గర్భిణీలు పౌష్టికాహార లోపం బారిన పడకుండా. గ్రామం మల్లకల్ మండలము. మాకు 6 నెలలు 7 నెలల నుంచి గుడ్లు రావడం లేదు, పాలు రావడం లేదు. టీచర్ని అడితేనేమో వస్తలేవు అంటుంది. అక్కడి నుంచి మరి ఇస్తున్నారో లేదో తెలియదు. మాకు గర్భిణీలకి రోజు ప్రతిరోజు పెట్టాలంటారు, కానీ గుడ్లు పాలు అన్నీ పెట్టాలంటారు. మేమైతే వస్తున్నాం, తింటున్నాము. వచ్చినప్పుడు పిల్లలు మా ఇంటికి వస్తే మా అలాగే గబ్బులేస్తారని తిరుబడి చేసినాము. తర్వాత కాబట్టి అంపిద్దామని దింపేసినాం. గుడ్డి సెల్లెడ్ 9 నెలల పిల్లలకి సమయంగా ఏం లేదు. మీరు టీచర్ వస్తుంది, ఒక చూస్తుంది, ఆమె చెప్పేది ఆమె చెప్పుకుంటుంది, పోతుంది. తర్వాత ఇంకా గుడ్లే ఏం లేదు తిరిగిందండి. అయితే ఇంక పిండి ప్యాకెట్లు అవి వస్తే తీసుకుంటుంది, పోతున్నాం. గుడ్లు పాలు వస్తేనే పిల్లలు కూడా ఇడు ఉంటారు. ఇంకా ఇప్పుడు గుడ్లు పాలు రాకుండా ఎట్లా సార్? నిడమంచలు కూడా ఇంకా సరిగ్గా ఎట్లా వస్తారు సార్?